హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆప్సప్ కైసే వీడియోలో మనం భూతకాలంలో హిందీ ఎలా చెప్పాలో తెలుసుకుందాం ఈ వీడియోలో హిందీ భూతకాలంలో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం భూతకాలం అంటే అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది కదండి భూతకాలం అంటే పాస్టెన్స్ పాస్టెన్స్ని మనం భూతకాలం అంటాం కదా హిందీలో భూతకాల్ ఫస్ట్ ఏకవచనం కోసం చూసుకుందాం ఏకవచనం వచన్ తెలుగులో ఏకవచనం అంటాము హిందీలో ఏకవచన్ అంటాం నేను చదివాను మేనే పడ్లియా నేను చదివాను మేనే పడ్లియా నేను అంటే మేనే చదువు అంటే పడ్ వాను లియా నేను చదివాను మేనే పడ్లియా ఆల్రెడీ అయిపోయింది కదండి కాబట్టి లియా చెప్తాం మేనే పడ్లియా నేను ఆడాను మేనే కేళ్ళియా నేను తిన్నాను మేనే కాలియా నేను చూశాను మే ేక్లియా నేను చూస్తాను మే దేక్లియా నేను మేనే చదివాను పడ్లియా అదే వేరే వ్యక్తి కోసం చెప్తుంటే నువ్వు తుమ్ తిన్నావు కాతీ నువ్వు తిన్నావు తుమ్ కాతీ మీరు తిన్నారు ఆ కాతీ నువ్వు మీరు రెండు అంటాం కదండి అది చిన్న వాళ్ళకి అలా అన్నప్పుడు నువ్వు అంటాము పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తుంటే మీరు అంటాము నువ్వు తిన్నావు తుమ్ కాతీ మీరు తిన్నారు ఆప్ కాతి నువ్వు చూసావు తుమ్ దేక్తి మీరు చూసారు ఆప్ దేక్తి నువ్వు చెప్పావు తుమ్ బోల్తి చెప్పారు మీరు చెప్పారు ఆ బోల్తీ అతను చదివాడు అదే మన ఒకరికి వేరే వాళ్ళ కోసం చెప్తున్నాం అనుకోండి అతను చదివాడు బహ పడలియా వహ పడలియా అతను చదివాడు బహ పడలియా అతను ఆడాడు వహ కేలియా వహ అంటే అతను అత అతను వాహ్ పడ్లియా అతను చదివాడు వహ పడ్లియా నేను చదివాను మేనే పడ్లియా నువ్వు తిన్నావు తుమ్కా మీరు తిన్నారు హాథీ అతను చదివాడు వహ్ పడ్లియా అతను చదివాడు వహ్ పడ్లియా అదే ఇప్పుడు బహువచనంలో చూద్దామండి ఒకరి కోసం మాట్లాడుతుంటే ఏకవచనం అంటాము అదే ఒకరికన్నా ఎక్కువ కోసం చెప్తుంటే బహువచనం మేము చదివాము హం పడ్లియా మేము ఇక్కడ నేను ఇక్కడ నా కోసం ఒకరి కోసమే చెప్తుంటే నేను ఇది మేము మేము చదివాము హం పడ్లియే హం లియే మేము హం చదివాము పడ్లియే మేము ఆడాము హం కేలియే మేము వెళ్ళాము అం జాలియే హమ్ పల్లియే మేము చదివాము హం పల్లియే మీరు పడుకున్నారు ఆప్ సో గయత్తే మీరు పడుకున్నారు ఆప్ సో గయత్తే మీరు ఆప్ పడుకున్నారు సో గయత్తే మీరు పడుకున్నారు ఆప్ సో గయత్తే మీరు ఆడుకున్నారు ఆప్ మీరు వెళ్ళారు అప్ జాతే మీరు చూశారు ఆప్ దేక్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వే ఆయే వే ఆయే తే ఏ అంటాం కదండి ఆయ అంటే రండి ఆయే అంటే వచ్చారు తే వాళ్ళు వే వచ్చారు ఆయే తే వాళ్ళు వచ్చారు వే ఆతే వాళ్ళు తెచ్చారు వాళ్ళు తెచ్చారు వే లియేతే వే లియేతే వాళ్ళు వెళ్ళారు వే జాయేతే జాయెత్తే మేము చదివాము హం పడ్లియే మీరు పడుకున్నారు ఆప్సో గయెత్తే వాళ్ళు వచ్చారు వే ఆయేతే వే ఆయేతే పురులింగం అండి మగవాళ్ళకైతే ఏకవచనంలో ఎలా చెప్తామో బహువచనంలో ఇలా అది స్త్రీలింగంలో చూద్దామండి స్త్రీలింగం స్త్రీలింగ నేను చదివాను మేనే పడ్లి మేనే పడ్లి నేను మేనే చదివాను పడ్లి నేను ఆడాను మే కేలి నేను వెళ్ళాను మే నువ్వు తిన్నావు తుమ్ కాతీ తుమ్ కాతి మీరు తిన్నారు ఆప్ కాతి నువ్వు తిన్నావు తుమ్ కాతి మీరు తిన్నారు ఆప్ కాతి ఆమె చదివింది వాహపల్లి ఆమె చదివింది వహ పడ్లి ఆమె వహ్ చదివింది పడలి ఆమె వెళ్ళింది ఆమె జాతి ఆమె చూసింది వహ దేక్తి ఆమె పడుకుంది ఆమె సోతి నేను చదివాను మేనే పడ్లి నువ్వు తిన్నావు తుమ్ కాతి మీరు తిన్నారు ఆప్ ఆమె చదివింది వహ పడ్లి ఆమె చదివింది వహ పడ్లి అది స్త్రీలింగం బహువచనంలో చూద్దామండి స్త్రీలింగం బహువచనం బహువచనం స్త్రీలింగం మేము చదివాము హం పడ్లియే హం పడ్లియే మేము చదివాము హం పడ్లియే మీరు పడుకున్నారు ఆప్సు గయితి గయత్తి మీరు పడుకున్నారు ఆప్సు గయితి వాళ్ళు వచ్చారు వే ఆమ్ వే ఆయిత్తి వాళ్ళు వచ్చారు వే ఆయిత్తి మేము చదివాము హం పడ్లియే మేము వెళ్ళాము హం జాలితే మేము తిన్నాము హమ్ కాలియే మీరు పడుకున్నారు ఆప్ సో గైతి మీరు వెళ్ళారు ఆప్ జాయ్ వాళ్ళు వచ్చారు వే ఆయి వే ఆయిత్తి వాళ్ళు వచ్చారు వే ఐ ముందు వీడియోలో మనం వర్తమాన కుమాల కోసం చెప్పుకున్నాం కదండి ముందు వీడియోలో వర్తమాన కాలం కోసం ఇప్పుడు ఈ వీడియోలో భూతకాలం కోసం మళ్ళీ వీడియో వేరే వీడియోలో భవిష్యత్తు కాలం కోసం చెప్పుకుందామండి మీకు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ఇంకా నా నుంచి నేర్చుకోవాలి అనుకుంటుంటే నా వీడియోల నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ Thank you, Andy.